హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్పై ప్రభుత్వం తీసుకున్న కొత్త నియమాల గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ని పొందాలి అనుకుంటున్నారు? లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ని అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది, కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో చాలా సులువుగా మనం డ్రైవింగ్ లైసెన్స్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఎంత ఫీజు పే చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ప్రభుత్వం ప్రస్తుతం లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 200 రూపాయలని, పర్మనెంట్ లైసెన్స్ కోసం 200 రూపాయలు, అలాగే ఆల్రెడీ ఉన్న డ్రైవింగ్ని రెన్యువల్ చేయించుకోవాలి అంటే 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్కి వచ్చేసి 300 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం ద్వారా ఎలాంటి జరిమానా వేయనున్నారో కూడా ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మీరు కూడా ఈ చలనాల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. జరిమానా వేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. అలాగే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసేవారికి 2000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఓవర్ స్పీడింగ్కి వచ్చేసి 1000 రూపాయల జరిమానా విధించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపే వారిపై ఆన్ ద స్పాట్లో 500 రూపాయలు వసూలు చేస్తారు. అదేవిధంగా డ్రైవింగ్ చేసే సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోవడం అయితే కారులో ఇంతకు 100 రూపాయలు మాత్రమే జరిమానా వేసేవారు ఇదివరకు, కానీ కొత్త నియమాల ద్వారా ప్రస్తుతం సీట్ బెల్ట్ ధరించని వారిపై 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్లో మాట్లాడడం ద్వారా 1000 నుంచి 3000 రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం 5000 రూపాయలు ఆన్ ద స్పాట్ పే చేయాలి, లేదంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా కామన్ పీపుల్ రోడ్డు ప్రమాదానికి గురైతే మాత్రం ప్రభుత్వం సహాయం చేకూర్చనుంది. ప్రజలు అలర్ట్గా ఉండాలని కొత్త నియమాలు తీసుకొచ్చింది. వారికి ప్రమాదం ఎదురైతే అండగా ఉండి సహాయం చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.